మనతో పాటు దుర్గావ్ గారు మనతో పాటు ఉన్నారు. అల్లాడి భీమల నాయకు అనే సినిమాలో జానపద గీతం తోటి మన ముందుకు వచ్చినట్టు దుర్గవ్వ. అసలు దుర్గవ్వ గురించి మీకు చెప్పాలంటే ఒక కూలి పని చేసుకుని వాళ్ళ పిల్లల్ని పెంచుకునే తరుణంలో ఆమె జీవితం మనకు అనిపిస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నప్పటికీ పిల్లలు పెద్ద ఎదిగినా కానీ ఆమె కష్టాలతో పోవాలని మనకు అర్థమవుతుంది. ఈ ఇంటి వాతావరణం చూసినా వాళ్ళ పరిస్థితులు చూసినా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆమె కష్టాలతో ఇంకా జీవిస్తున్నట్టుగా మనకు కనిపించడం జరుగుతుంది. అసలు భీమల నాయక్ సినిమాలో ఆమెకి జానపద గీతంతో ఆమె మన ముందుకు పాడే అవకాశం ఎలా కల్పించారు అనే విషయాలు ఆమె మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా. అసలు మీకు ఈ భీమల నాయక్ అనే సినిమాలో అవకాశం ఎలా వచ్చిందమ్మా? నా బిడ్డ పంపించింది. ఓకే, ఇక్కడ నుంచి మీ బిడ్డ తీసుకెళ్లారా, హైదరాబాద్కి వచ్చారా? నా కొడుకు, మా అల్లుడు, ఇంకొక అతడు నరేష్ ఆయన, వాళ్ళు తీసుకొచ్చారు హైదరాబాద్కి? వాళ్ళు తీసుకొని వచ్చి. ఓకే, ఇప్పటి వరకు మీరు పొలాల్లోని ఇంటి లేదంటే మామూలుగా పాడుకోవడం మీకు అలవాటు, కానీ ఇప్పుడు స్టూడియోకి వెళ్ళి ఇప్పుడు సినిమాకి సంబంధించిన విధంగా మీరు ఎప్పుడు పాడలేదు కదా? పాడలేదు. మరి పాడేటప్పుడు మీకు ఎలా అనిపించింది? సంతోషం అనిపించింది. అలవాటు లేదు? అలవాటు లేదు కానీ కాదు, పాటలు పాడడం అయితే అలవాటు ఉంది. సో మీకు అక్కడ ఎక్కడ పాడినా అక్కడ పాడినా ఒకే విధంగా అనిపించిందా? కొంచెం భయం అనిపించింది. ఇక ఇంత దూరం వచ్చి భయపడి తిరిగిపోతే ఎట్లుంటుంది? ఓకే ఓకే, మీ ధైర్యమే మిమ్మల్ని ముందు తీసుకెళ్ళింది అయితే. ఓకే, అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరిని కలిసారు మీరు? తమ్మన్న గారు, మ్యూజిక్ డైరెక్టర్ తమ్మన్న గారు? వాళ్ళు సూట్లో ఉన్నారు. స్టూడియోకి వెళ్ళి మీరే పాట పాడేసి వచ్చారా? ఓకే, ఒక్కసారి ఆ పాట మేము ఆల్రెడీ విన్నాం. ఇప్పుడు మా ప్రేక్షకులకి, మా టీవీ ప్రేక్షకులకి మరొకసారి పాడతారా? చెబుతున్నా నీ మంచి చెడ్డా తోటి పంతాలు పోవాకు బిడ్డా, శిగురాకు సిట్టడివి గడ్డ, చిచ్చుల్లో అట్లుడికి పోరాదు బిడ్డ, పచ్చని బతికిత్తే నీకు ఎల్లెల్లి కచ్చల్ల పడబోకు బిడ్డ. ఓకే, మరొక్కసారి. చెప్తున్నా నీ మంచి చెడ్డ తోటి పంతాలు పోవాకు బిడ్డ, శిగురాకు సిట్టడివి గడ్డ, చిచ్చుల్లో అట్లుడికి పోరాదు బిడ్డ, పచ్చని బతికిస్తే నీకు ఎల్లెల్లి కచ్చల్ల పడబోకు బిడ్డ. సూపర్మ్మ, సూపర్మ్మ, చాలా బాగా పాడారు. అది మీకు ఇలా పాడే విధానం అనేది మీరు ఇప్పటి నుంచి నేర్చుకున్నారు, ఎవరి దగ్గర నేర్చుకున్నారు? అది నేర్చుకుని అక్కడ పోయిందంటేనే అక్కడ నీవే రాగానే ఒక ఆయన చెప్పిండు, ఆయన చెప్తా అంటే నేను పాడిన. ఓకే, ఈ పాట మీకు ముందే తెలుసా? తెలియదు. అక్కడ వెళ్ళిన తర్వాత చదువుకున్నారా? లేదు, చదువురాదు. మరి అక్కడ ఎలా పాట ఎలా పాడారు? నువ్వు చెప్పినట్టే ఇక్కడ చెప్తే పాడిన. ఆహా, ఇలా పాడాలమ్మని చెప్తే అలా పాడేశారు. ఓకే ఓకే, మీ అసలు మీకు పాడే విధానం అనేది మీకు పుట్టుకతోటి వచ్చిందా, చిన్నప్పటి నుంచి వచ్చిందా? చిన్నతనం నుంచి? చిన్నప్పటి నుండి. ఆహా, ఈ జానపద గీతాలు అనేది పని చేసుకుంటూ మన పని అలసట తెలియకుండా పాడుకుంటారు అంట? పొలాల పనికి పోయి, చేనుల పనులకు పోయి నేర్చుకున్నా. ఎవరు నేర్పించారు మీకు? ఎవరు నేర్పించారంటే వెనకటి పెద్దలు అట్లా పాడుకునేది, వాళ్ళు వాడంగా నా అట్లా ఇయ్యంగా, వాళ్ళు వాడంగా వినేది, అట్లనే గుర్తుంచుకునేది, పాడేది. ఓకే, ఒక్కసారి పొలాలు పాటలు పాడుకుంటారు కదా ఈ సినిమాలో కాకుండా, ఆ పాటలు కూడా మాకు ఏమైనా పాడి వినిపించగలరా? నీలాకు బయ్యేటి నీలా వరిలాచ్చు, నీలా వరిలాచ్చు సగియ నీలా వరిలాచ్చు, నీ చేతి సెంబేది నీలా రేవేది, నీలా రేవేది సగియ నీలా రేవేది, నీ పాలి పురుషుడు మల్లయ్య ఏడి, మల్లయ్య ఏడి సగియ మల్లయ్య ఏడి. అంతేనా, ఇంకేమొచ్చు మీకు? అన్ని పాడదులే, ఇంకొక పాట పాడండి మా కోసం, పూర్తిగా ఒక్క పాట. రోట్ల పాలు పోసి దంచేటి పాప, ఏనుగుల బారచ్చే ఎత్తమ్మ పాలు, ఏనుగుల బారచ్చే ఎత్తమ్మ పాలు, మరాసే ఏనుగులు మమ్మేమి చేసు, మరాసే ఏనుగులు మమ్మేమి చేసు, ఇడుగుండ్లి ఏనుగుల ఇదులు మెయ్యా, ఇడుగుండ్లి ఏనుగుల ఇదులు మెయ్యా, కట్టుండ్లి ఏనుగుల గాజుటాంబాన, కట్టుండ్లి ఏనుగుల గాజుటాంబాన, అటు ఇటు చూసి గుండంలా దునికే, అటు ఇటు చూసి గుండంలా దునికే, గుండంలా నీళ్ళన్నీ కుంకుమాలాయే, గుండంలో నీళ్ళన్నీ కుంకుమాలాయే, కుంకుమ దోడించి గుండ్లు గట్టించి, కుంకుమ దోడించి గుండ్లు గట్టించి, రాలిన కుంకుమ రచ్చ గట్టించి,
రాలి నా కుంకుమ రచ్చ గట్టించి మిగిల్ నా కుంకుమ మిద్య గట్టించి. ఈ పాట మీనింగ్ తెలుసుకోవాలన్నది మాకు. అంటే ఒక ఆడిది పోయి దంచబోయింది, దంచబోయిన కాడ ఒక ఆయన కన్నెత్తాడు, కన్నెత్తే అన్న మీద కన్నెత్తే ఓ శల్యగల్లది అద్దు అద్దు అన్న, అది మొగనాలు దాని మీద కన్నెయ్యకు అని ఓ శల్య అన్నకు చెబుతుంది. లేదు నేను ఆమెనే చేసుకుంటా. పెళ్ళైన ఎంత కాలానికి మీ మీ వారి చనిపోవడం జరిగింది? నా పెళ్ళి అయినాక ఐదారేళ్ళుండే, ఐదారు సంవత్సరాలు అంతే. ఓకే, ఉండే వాళ్ళు చిన్న పిల్లలు, ఆయనకి హెల్త్ బాగాలేక మంచిర్యాలకు తీసుకుపోయినాం. ఓ 10 రోజులు పట్టుకొని ఉన్నా, ఆయన కుదరలేదు, ఆయన బతకలేదు. ఓకే, ఆరోగ్యం క్షీణించిందా? ఇక ఆయన చచ్చిపోయిందంటే ఈ పిల్లలను పట్టుకొని మా ఇంటికి, మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి, మా అమ్మ ఇంటికి ఏ మా అమ్మ మీద ఈ పిల్లగాళ్ళని బారేసి నేను కూలికి పోయేది. ఇక బతికేది మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆడ. మర్రా 5-6 నెలల తర్వాత మర్రా ఈడికి వచ్చేది. మొత్తానికే పోయి అటుంటే వెళ్ళిపోయిందని అంటారు. ఆడికి ఈడికి వచ్చిందంటే ఇల్లు గొడవ పెట్టుడు. మరుదులు వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఇక ఆడికి పోయేది వచ్చేది. మర 4 రోజులు అయిందంటే మర గొడవ పెట్టేది, మర్ర పోయేది. వీళ్ళు చిన్న పిల్లలు అప్పుడు ఉంది, ఇక నేను అటే పోయి అటే ఉండేది. ఇక కొన్ని రోజులు అయిందంటే ఇక ఈ పెద్ద పిల్లలు కొద్దిగా పెద్దగా అయిందంటే వీళ్ళని బడికి తోలుకుంటా, కూలికి నాలికి పోయి ఇక ఇతనే పెంచుకుంటా ఉన్నా. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు. మీకు ఎంతమంది మీరు అసలు? మేమిద్దరం, అక్క జల్లెళ్ళం, ఒక తమ్ముడు. ఓకే, మీ తమ్ముడు మీరు మీ ఆయన చనిపోయిన తర్వాత ఏమి హెల్ప్ చేయలేదా? వాళ్ళకు సుగా ఏం లేదు, అయినా కానీ నా తమ్ముడు ఆడపిల్ల కదా, పిల్ల అయినా తక్కువ కాలంలో హస్బెండ్ చనిపోయాడు అంటే జాలి ఉంటుంది కదా. అయినా మంచిగానే చూసుకునేది. అట్లా చూసుకుంటేనే ఈ పిల్లలను పట్టుకొని 5-6 నెలలు ఉండేదా. ఏం పేరు మీ తమ్ముడు పేరు? అశోక్. అప్పటి నుంచి ఇలాగ కూలి పని చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని పెంచుకుంటూ వచ్చారు? పెంచుకున్నా. ఇక ఈ పిల్లని 12 రోజులు చదివిపించిన. ఇక సంబంధం వచ్చిందంటే ఇక ఆడ ఈడ ఎంత అప్పు తెచ్చి 50,000 కట్టినాం. పోయి మా పాలోళ్ళని పిలితే, మా మరుదులను పిలితే, మా మరుదులు చూడలేదు, మా ఏరాళ్ళు చూడలేదు, ఎవ్వరు చూడలేదు. ఇక ఎట్లా ఇక కట్టపడి తిప్పలపడి. మీరు పెళ్ళైన తర్వాత చిన్న వయసులోనే మీ హస్బెండ్ చనిపోయారు కదా, మరి ఎవరన్నా ఇబ్బంది పెట్టడం, మిమ్మల్ని ఎక్కడ ఎంచుకుంటున్నావో మీ ఊరు పో మళ్ళీ పెళ్లి చేసుకో మీరు అనలేదా? ఇట్లా అంటేనే కదా పోయి అక్కడ ఉండేది, గొడవలు పెడితేనే. ఓకే, చాలా ఇబ్బందులు అయితే ఎదురుపడ్డారు అది మీరు. అట్లా తిట్టేది, తిడితేనే ఇక ఈ బూతులు వినలేక పోయి అక్కడ ఉండేది మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఓకే, మీరు చాలా కాలం ఇంతకాలం నుంచి పాటలు పాడుకుంటూ ఈ మధ్యలో అవకాశం ఎలా వచ్చింది మీకు? ఈ మధ్యలో నేను మా భర్త అంతకు ముందు పాడేది పాటలు. ఇక మరి మా భర్త చచ్చిపోయిందంటే ఇక పాటలు పద్యాలు అన్ని మర్చిపోయినా. మర్ర నా బిడ్డ వాళ్ళని మర్ర ఈ పాటలన్నీ మర్ర గుర్తు తెచ్చింది మీ అమ్మాయి గారు. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, డూ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.